అందరికీ హాయ్. ఈరోజు అల్లం చట్నీ చేసుకుందాం. ముందుగా 150 గ్రాముల మిరపకాయలు తీసుకోవాలి. కప్పు బెల్లం, కప్పు అల్లం, కప్పు చింతపండు ఈ మూడు సమానంగా తీసుకోవాలి. ఒక చెంచా మెంతులు, ఒక చెంచా ఆవాలను తీసుకోవాలి. చింతపండును ముందుగా 2 సార్లు శుభ్రం చేసుకొని నీళ్లు పోసుకొని పక్కన ఉంచాలి. కళాయి వేడెక్కింది. ఒక చెంచా మెంతులు, ఒక చెంచా ఆవాలను దోరగా వేయించుకోవాలి. స్టవ్ని చిన్నగా పెట్టి దోరగా వేయించుకోవాలి. మాడనీయకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా దోరగా వేగినాయి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో 5 చెంచాల నూనె పోసుకోవాలి. నూనె ఎక్కువే పడుతుంది. ఇప్పుడు శుభ్రం చేసుకొని ఉంచుకున్న అల్లం ముక్కలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. అల్లంలో నీరు ఉంటుంది. నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు దోరగా వేయించాలి. కలర్ మారాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలను మొత్తాన్ని వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయల్లో లోపల ఉన్న గింజలు కూడా వేగేంత వరకు వేయించుకోవాలి. చిన్న మంట పైన వేయించుకోవాలి. లేకపోతే అల్లం పచ్చివాసనగా ఉండి పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. అందుకే దోరగా చిన్న మంట పైన వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగినాయి. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. నానపెట్టిన చింతపండు బాగా ఉడికించుకోవాలి. ఈ ఉడికేటప్పుడు ఇందులో కప్పు బెల్లం వేసి ఉడికించుకోవాలి. అలా అయితే బెల్లం మొత్తం కరిగిపోతుంది. మిక్సీలో వేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీన్ని మొత్తం కలుపుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడినాక దించి పక్కన చల్లారనివ్వాలి. ఇది చల్లారేంత వరకు మెంతులు ఆవాలను మిక్సీ చేసుకోవాలి. ఇది మెత్తగా పొడి చేసుకోవాలి. మెంతులను ఆవాలను మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది పొడి మెత్తగా వచ్చింది. ఇందులోకి వేయించి పెట్టుకున్న అల్లం ఎండుమిరపకాయలను వేసుకోవాలి. నూనెతో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సగం దొడ్డుప్పును కూడా వేసుకోవాలి. సన్నుప్పు వేసుకోవడం వల్ల తొందరగా ఇవి మెత్తగా కావు, కాబట్టి దొడ్డుప్పును వాడడమే మంచిది. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ముందే వేసుకుంటే కష్టమైపోతుంది. ఇప్పుడు ఒకసారి చేసుకున్న తరువాత బెల్లం, చింతపండు నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. నచ్చితే తాలింపు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది తాలింపు చేయను, ఇలానే వాడుతాను. నచ్చితే చేసుకోవచ్చు. ఇది మెత్తగా అయ్యింది. ఒక గిన్నెలోకి తీసుకుని బయటైనా ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. నెల రోజుల వరకు పచ్చడి ఇలానే ఉంటుంది, ఖరాబ్ కాదు. ఇడ్లీ, దోశ, ఉత్తప్పం, పెసరట్లోకి చాలా బాగుంటుంది. అల్లం చట్నీ రెడీ అయింది. నచ్చితే ఒక లైక్ చేయండి.